दी संबंधी पूर्ति डीटेल प्रतिनिधि किरण लाइव किरण आशा संचलन कामेंट्स को विवादास्पद कामेंट्स को केयर ऑफ एड्रेस एंपी కోమటిరెడ్డి వెంకరెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హంగ ఏర్పడుతుందని కూడా ఆయన జోసెఫ్ చెప్పడం జరిగింది అయితే కామెంట్స్ సంబంధించి ఢిల్లీ వేదికగా కూడా ఈ కామెంట్ చేయడం జరిగింది వచ్చే ఎన్నికల్లో హంగ ఏర్పడుతుంది హంగ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇడో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసేదే మంచిదని కూడా ఆయన సలహా ఇవ్వడం జరిగింది మరోవైపు బీజేపీ మద్దతుతో పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలు సెక్యులర్ పార్టీలు కాబట్టి ఎక్కువగా ప్రజలు ఈ రెండు పార్టీలనే ఆశీర్వదిస్తారు అదేవిధంగా మద్దతుతో బీజేపీతో కూడా ఏ పార్టీ కలిసే ప్రసక్తి లేదంటూ కూడా ఢిల్లీ వేదికగా కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది అయితే ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే ఆయన చాలా రోజులుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇటీవల జరిగినటువంటి మునుగోడు బైపోల్ సందర్భంగా తమ్ముడితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా బీజేపీలోకి చేరుతారని కూడా అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది ఎన్నికల తర్వాత కూడా సీన్ మొత్తం మారిపోతుంది కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు చాలా మంది నేతలు కూడా బీజేపీలోకి వెళ్తారని కూడా ఆయన కామెంట్ ప్రచారం అయితే జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కామెంట్స్ పార్టీలో కావచ్చు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అన్నదమ్ములో బీజేపీలో చేరితే గనక ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ బలపడుతుందని కూడా బీజేపీ శ్రేణులు కూడా ఆశించినటువంటి నేపథ్యంలో తాజా కామెంట్స్ కొంత సోదరుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది వచ్చే ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హంగు రాబోతుందని కూడా ఆయన జోసెఫ్ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నేతల సఖ్యత లేకపోవడంతో అక్కడక్కడ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా ఆయన ఇంటి కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ కోమటిరెడ్డి కామెంట్స్ ఆయన వైఖరిపై కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది ఆయన నిజంగా కానీ కిరణ్ ఇప్పుడే మనం చూసుకుంటున్నాం కాంగ్రెస్ నేతల మధ్య ఏదైతే డిఫరెన్స్ ఆ గ్యాప్ అయితే ఉందో అది ఫిల్ అవుతూ వస్తోంది ఆఫ్టర్ కొత్త ఇన్ఛార్జ్ నియమితులు అయిన తర్వాత మార్కిరావు ఠాక్రే వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ సర్దుమనిగా అనుకుంటున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గాంధీభవన్కి రావడం మాట్లాడడం సో అంత క్లియర్ అవుతా ఉంది పార్టీ కోసం కష్టపడి కలిసికట్టుగా పని చేస్తారో అదే విధంగా యాత్రలో కూడా పార్టిసిపేట్ చేస్తారని మరలా ఇటువంటి కామెంట్స్ రావడం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సఖ్యత లేదని కామెంట్స్ ఇవి ఏ విధంగా చూడొచ్చు అంటారు దీనిపై అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా ఎస్ మీరు అన్నట్టు కూడా చాలా రోజులుగా కూడా పిసిసి చీఫ్ రేవంత్ పాదయాత్ర చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఎక్కడెక్కడ సెగ్మెంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాయో ఆ అంశాలను కూడా పరిగణలో తీసుకుంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేసే దిశగా కూడా ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు కూడా తనకు తనతో కలిసి రావడం లేదని కూడా ఆయన అధిష్టానానికి కూడా మొరపెట్టుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోమటిరెడ్డి చేసేటువంటి కామెంట్స్ పార్టీలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి సంచలన కామెంట్స్ చేస్తుంటారు అప్పుడప్పుడు వివాదాస్పద వంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు చాలా సార్లు ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిన సందర్భం అయితే ఉంది కానీ ఎప్పుడు కూడా ఆయన షోకాజ్ నోటీసులు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోవడలేదు అయినప్పటికీ కూడా ఆయన ఇటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఓవైపు రాష్ట్రంలో పార్టీని గాడిలోకి పెట్టే దిశగా కూడా రేవంత్ పావుల్ కలుపుతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ పై కూడా ఇటు రేవంత్ వర్గం కూడా గురుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా కూడా రేవంత్ పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఓవైపు తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో కలిస్తే బాగుంటుందని కూడా ఆయన ఆ వివాద కొన్ని హాట్ కామెంట్ చేయడంపై కూడా ఇటు కాంగ్రెస్ దీని వెనక మతలబ్ ఏమనుకోవచ్చు గతంలో కూడా చూసాము కోటమిరెడ్డి సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఏదైతే బీజేపీలో చేరారో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకటరెడ్డి కూడా వెళ్తారు బీజేపీ పార్టీలో చేరతారని చెప్పి చాలా ఊహాగానం వినిపించారు దాన్ని ఖండించుకుంటూ వచ్చారు వెంకటరెడ్డి కానీ చాలా పరిస్థితుల్లో బీజేపీ క్వశ్చన్ చేస్తూ వస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీ టీమ్గా పనిచేస్తూ ఉంది ఎందుకంటే అది మునుగోడు ఎలక్షన్స్లో కావచ్చు హుజూరాబాద్ ఎలక్షన్స్లో కావచ్చు ఇవన్నీ కూడా సపోర్టివ్గా చేసుకుంటూ వచ్చింది బలమైన క్యాండిడేట్ నిల్చోబెట్టుకుండా అని సో ఇప్పుడు దానికి ఊతమిచ్చే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నేతల నుంచి ఏమైనా రెస్పాన్స్ కనిపిస్తూ ఉందా మీరు అన్నట్టు బీజేపీ శ్రేణులు పదే పదే చెప్తున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి పనిచేస్తున్నాయని చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఈ రోజు ఆయన కామెంట్స్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత ఇబ్బందికర అంశంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓవైపు పిసిసి చీఫ్ రేవంత్
అధికారమే లక్ష్యంగా అధికార పార్టీపై కూడా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కామెంట్ చేయడంపై కూడా ఆయన వర్గానికి కూడా కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీజేపీ శ్రేణులకు కూడా భూతం ఇచ్చేటువంటి అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పదే పదే చెప్తున్నారు, మునుగోడు పైపోయిన సందర్భంగా కూడా ఆయన బీజేపీ రాష్ట్ర నేతలు కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. మునుగోడు బైపోల్లో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కూడా బీజేపీని ఓడించాయని కూడా ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఇటువంటి కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా కోమటెడ్ చేసినటువంటి కామెంట్స్ కూడా వారికి కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ కామెంట్స్ ను బీజేపీ శ్రేణులు ఏ విధంగా కామెంట్స్ పై బీజేపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు, సొంత పార్టీ నేతలైనటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం చూడాలి ఆశ. కానీ రేపు మరిఖిరా ఠాక్రే కూడా రాబోతున్నారు కదా, మరలా ఈ కాంగ్రెస్ నేతలతో, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడబోతున్నారు. ప్రెసెంట్ హాత్ సే హాత్ జోడో అభియాన్ అంటూ కూడా భద్రాచలం మీదుగా అటు రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా కొనసాగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి హాట్ కామెంట్స్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు, వారిద్దరూ సన్నిహితంగా ఉన్నటువంటి ఆ వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు అంత భావించారు, కాంగ్రెస్ నేతల్లో వివాదాలు లేవు, అంతా కలిసికట్టుగా పనిచేస్తారని కూడా అంతా ఊహించారు. కానీ తాజా కామెంట్స్ కొంత కాంగ్రెస్ శ్రేణులను నైరాశ్యంలో పడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వైపు రాష్ట్రంలో కేంద్రంలో అగ్రనేతలంతా కూడా పాదయాత్రతో దూసుకుపోతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలకు సంబంధించి కూడా ఒక చార్జ్షీట్ కూడా రూపొందించి కూడా ప్రజలకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఒకే పార్టీ సొంత పార్టీ నేతలు ఈ విధమైనటువంటి కామెంట్ చేయడంపై కొంత కాంగ్రెస్ శ్రేణులను డైలమాలో పడేసినటువంటి పరిస్థితి ఏదో ఉందని చెప్పొచ్చు. మరి ఈ కామెంట్స్ కు కోమటిరెడ్డి కామెంట్స్ కు రేవంత్ ఈ విధంగా స్పందిస్తారు, హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది మాత్రం చూడాలి ఆశ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూద్దాం మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, సొంత పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందని వేచి చూద్దాం.